ట్రిపుల్ ఆర్కి సంబంధించినంత వరకు మిమ్మల్ని బాగా థ్రిల్ చేసినటువంటి విషయం యాజ్ ఫర్ ద సీన్స్ ఆర్ కన్సర్న్ యాజ్ ఫర్ ద టోటాలిటీ? అంటే రష్ చూస్తే ప్రతిసారి కూడా ఇంటర్ బ్లాక్ కళ్ళు చెమురుస్తూ ఉండేవాడిని. ఇంటర్వెల్ బ్లాక్ కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు. మంచి వాళ్ళరా మీరు, ఇద్దరు మంచి మీరు కలిసిపోండి. కానీ అసలు ఆ ఫ్యూజింగ్ చాలా గొప్పగా ఉంది వాళ్ళిద్దరిని కలిసిన విధానం. వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ అనేటువంటి విధానం, ఇద్దరు టూ డిఫరెంట్ పర్స్ ఇది ఒకే లక్ష్యం కోసం తన పట్టుకో తన పట్టుకోవాల్సిన తన ఇతను ఎదుగుతున్న తనకు అవరోధంగా ఉండేవాడు ఇతను. ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ ఫ్యూజింగ్ ఇచ్చారు సార్. ఆ కథ రచయితగా మీకు ఆ విషయం అది అన్ని బాగున్నాయండి. ఇంకొకటి చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కెమెరా ఎడిట్ కొంచెం చూడాలనుకుంటుందండి. బట్ అన్ఫార్చునేట్ గా అక్కడికి లెంత్ బాగా పెరిగిపోయింది. వీ కుడ్ ఎఫోర్డ్ టు డూ దట్ అంటే ఉంటే కథ పరంగా ఉంటే బాగుంటుంది. బట్ సినిమాకి ఒక వేరే లాజిక్ ఉంటుంది కదండి. ఇప్పటికే 3 గంటలు యూఆర్ స్ట్రెచింగ్ ది పేషెన్స్ ఆఫ్ ద ఆడియన్స్. ఇంకా దాటి ఇంకా ముందుకు వెళ్ళటానికి లేదు. సింహాద్రితో మీది రాజమౌళి గారి కాంబినేషన్ స్టార్ట్ అయింది సార్. మీ ఇద్దరు ఒక తండ్రి కొడుకుల్లాగా ఉంటారా, ఒక రచయిత ఒక దర్శకుడు అనేటువంటి రిలేషన్, ఆ తండ్రి కొడుకుల ప్రభావం ఏ మేరకు ఉంటుంది మీ పర్సనల్ రిలేషన్? ఒక కథా రచయితగా సంబంధం లేదండి, ఓన్లీ ఇస్ డైరెక్టర్ ఐమ్ రైటర్. రైటర్ ఇద్దరు బాగా వాదులు ఆడుకుంటారా? పెద్ద వాదులు ఆడుకోవాలండి, ఆడితే వాదులు ఆడటం అనవసరం అండి. అదేంటి అంటే తన పనే తను వినండి, ఎవరి మాట వినండి, కథలే చెప్తే ఇంకొకసారి వెయిట్ ఇచ్చి ఇంకొకసారి ఆలోచిస్తాడు అంత. ఇప్పటిదాకా చేసిన కథలన్నీ కూడా అంత డిస్కషన్ లేకుండానే మీ డిస్కషన్ కథామథనం అనేటువంటి జరుగుతుంటుంది. అయ్యో ముందు ఆడి కథ అంతా వాడి ఎదురుకుండానే డెవలప్ అవుతూ ఉంటుందండి. నేను కథ రాసాడుకోవడం అనేది ఉండదండి, వాడి ఎదురుండి కూర్చొని డెవలప్ మాట్లాడుతూ డెవలప్ చేస్తూ ఉంటాడు, వాడు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడండి. ఏదన్నా గట్టిగా అంటే ఎప్పుడన్నా ఒకటి చిన్న చిన్న పాయింట్ కన్సిడర్ చేస్తాను తప్ప మేజర్గా వాడి దారి వెళ్తాను. మీరు లేకుండా ఆయన సినిమాలు రెండే కదా, ఈ గాను మర్యాద రావు. ఏ కూడా ఐడియా నాదేనండి, మర్యాద రావు నాకు సంబంధం లేదండి. అవర్ హోస్ట్ అని చెప్పి ఏదో హాలీవుడ్ పాతే బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి, దానికి వరా గారు ముడపడి వరా గారు ఆయన స్టోరీ రాశారు, అది తీసుకుని ఇటు డెవలప్ చేసుకోవాలి. అది కాకుండా మిగతా అన్ని మీరే. ఫస్ట్ పిక్చర్ కూడా నాది కాదండి, అదే స్టూడెంట్ నెంబర్ 1 కూడా మీది కాదు, అది సింహాద్రి దగ్గర నుంచి అనుకున్నాం. సింహాద్రి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి మీ కాంబినేషన్లో ఆ మధ్యలో మర్యాద రామన్న ఏక తప్ప మిగతా అన్ని ఛత్రపతి ఇవన్నీ కూడాను ఏ కూడా ఐడియా నాదే, ఐడియా మీద. వీటిలో మీకు ది బెస్ట్ అనిపించింది ఏది సార్? ఏ యాంగిల్లోనండి? ఒక కథా రచయితగా రాజమౌళి గారికి మీరు ఇచ్చినటువంటి కథల్లో ది బెస్ట్ అని మీరు ఫీల్ అయినటువంటిది ఏంటి? అంటే ఏ సినిమాకి సినిమా ఎవాల్వ్ అవుతున్నాడు అండి వాడు, తన ఎవాల్వ్ అవుతున్నాడు కదా. కథా రచయితగా మీరు ఇచ్చిన వాటిలో బెస్ట్ ఏంటని? నాకు అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగుంటాం కదా. మీరు ఒక రోజు భోజనం చేస్తుంటారు, బా ఇవాళ ఇది బాగుంది అదిరిపోయింది, ఈ కూర అదిరిపోయింది అని అనుకుంటాం ఉంటుంది కదా. అట్లా చెప్పదలుచుకుంటే ఒక ఒక రచయితగా మీకు స్టార్డమ్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్క్రీన్లో క్రియేటివ్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ క్రియేటర్గా రైటర్ స్టోరీ టెల్లర్గా ఉన్నారు మీరు. క్రియేటివ్ అంటే చెప్తానండి, బాహుబలి సినిమా వరకు కూడా దేశమే ముగ్గురు నలుగురు పక్కన అసిస్ట్ చేస్తూ ఉండేవారు కదా, రత్నం గారు, మహదేవ్, కాంచి వాళ్ళు ఎక్సెట్రా వైఎస్ఆర్. ఐ యూస్ టు డిపెండ్ ఆన్ దెమ్, మీరేదో చెప్పండి అయ్యా అని చెప్తే నేను దానికి ఇది కలిపి చెప్తాను. అంటే చెప్పండి అంటే అట్ ది సేమ్ టైం ఎవర్ యూస్ టు ఓన్ ద ప్రొపరేటర్షిప్ ఆఫ్ ఇట్, చెప్తే చెప్పేది చెప్తాను నేను. అంటే నాలో నాకే తెలియని ఒక చిన్న భయం ఉండేదండి, టోటల్ స్టోరీ నేను చేయగలనా చెప్పి. అండ్ బాహుబలి ఇన్సిస్టెడ్ డోంట్ హ్యావ్ ఎనీ అసిస్టెంట్స్, మీరే కూర్చోండి. బాహుబలి వితౌట్ అసిస్టెంట్స్ మీరు దట్ గేమ్ మీ కాన్ఫిడెన్స్ అండ్ ఐ కెన్ రైట్ అని ఇండివిజువల్గా. సో బాహుబలి ఈజ్ ద బెస్ట్ అంటారా? మీరు సోలోగా యాజ్ అ క్రియేటర్ మీరు సోలోగా కూర్చుంటారు సార్, అది వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్? వాడి కాంట్రిబ్యూషన్ తప్ప దర్శకుడుగా తన కాంట్రిబ్యూషన్, స్టోరీ చెప్పినప్పుడు ఆ స్టోరీ ఎక్స్ప్రెషన్, కథా విస్తృతులు తప్ప ద బేసిక్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ యువర్ సోలో ఇది అన్నట్టు. అలాగే బజరంగి భాయ్జాన్ సార్, బజరంగి భాయ్జాన్ లో ద ఐడియా ఫార్మేషన్ కాంట్రిబ్యూషన్ ఉందండి. క్యాజువల్గా ఇలా కూర్చుని స్పెషల్ ప్రయాణం సినిమా చూస్తున్నాం అండి, నా పక్కన మహాదేవ్ ఉన్నాడు, కాంచి ఉన్నాడు, లేపేద్దాం అన్నాను. అంటే ఇమీడియట్గా కాంచి అన్నాడండి, అలాగైతే డేంజరు రోడ్డులు పెట్టద్దండి, క్రియేట్ డేంజర్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. క్రియేట్ డేంజర్ ఫ్రమ్ పాకిస్తాన్, డేంజర్ అక్కడి నుంచి రావాలి, ఎలాగొస్తే ఏం చెప్పలేదండి.
అంటే ఇమ్మీడియట్గా మహాదేవ్ అన్నాడు అయితే వాడిని ఆన్ చేసిన భక్తు చేయనండి జై శ్రీరామ్ అంటూ ఉంటాడు ఆడు. అలా 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 నచ్చిందండి పాయింట్. ఇమ్మీడియట్గా మనసులో ఒక థాట్ ఒకటి వచ్చేసింది, ఈ పసిపెట్ట అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోగాళ్ళు పాకిస్తాన్లో పెద్ద రిషి ప్రాపర్టీకి వాళ్ళు వారసులు, ఎక్కడ వస్తే వాళ్ళ ఫాదర్ మదర్ మర్డర్ చేశారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పిల్లక్కడ తప్పడిపోయింది, షీ కాంట్ సే ఎనీథింగ్, షీ కెన్ ఓన్లీ ఐడెంటిఫైర్ కిల్లర్స్. హీరో దొరికింది, సో హీరో చూసుకుని మొత్తాన్ని తెలిసి పాకిస్తాన్కి వెళ్ళి జై శ్రీరామ్ అంటే మొత్తం ఇరగొడితే థియేటర్ క్లబ్స్ దద్దరిల్లిపోతాయి. దేర్ నథింగ్ రాంగ్ విత్ ద ప్లాట్ అండ్ బట్ నేను నా మనసు ఇంకా నాకు తృప్తి అవ్వట్లేదు. దెన్ ఐ హ్యాపెన్ టు కమ్ అక్రాస్ ఏ పాకిస్తానీ కపూర్, మీరు వినే ఉంటారని చెప్పింది, విన్నారండి? దేర్ ఇస్ మిడిల్ లోయర్ ఇన్కమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. దెర్ ఓన్లీ చైల్డ్ అబౌట్ 1 year old డాటర్, షీ హాస్ ఎ హోల్ ఇన్ ద హార్ట్. అక్కడ ఆపరేట్ చేయించుకోవాలంటే 10 to 15 lakh ఖర్చు అవుతుంది, విచ్ ఇస్ ది కుడ్ అఫోర్డ్. ఏం చేయాలనుకుంటుండగా దెన్ కేమ్ అక్రాస్ ఎ న్యూస్, మెడ్రాస్ అపోలోలో 2 to 3 lakh ఆపరేషన్ అవుతుంది. అండ్ ద ఎంక్వైర్ దిస్ కన్ఫర్మ్ ఎస్ 2 to 3 lakh మేము చేసేస్తాము, సో సంబంధం ఎవరు ఏబుల్ టు రైజ్ దమ్మని ఇక్కడికి చెన్నై వచ్చారు, 1 lakh అడ్వాన్స్ కట్టారండి, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది, దర్ అబౌట్ సెటిల్ ద బిల్. అప్పుడు క్యాజువల్ అడిగితే ఎక్కడి నుంచి వచ్చారంటే పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎక్కడ దొరికితే వచ్చారంటే అక్కడ 15 lakh అవుతుందండి, అంత డబ్బు లేదు. సో అది చెల్లించిపోయి డబ్బు పుచ్చుకోవాలి సరే కదా, 1 lakh కూడా వెనక్కి ఇచ్చారండి. దే వుడ్ మూవ్ టు టీఎస్, అక్కడ చెన్నై దూరదర్శన్లోకి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పారనమాట. చెప్పారు, అవునవును, దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్. అది సో 2 దేశాలు వచ్చినా సయోజ్ పెంచే కథ చేద్దాం, గొడవ పసివాడు ప్రాణం చూస్తుండగా జనరేట్ అయినట్టు ఒక చిన్న థాట్, దీన్ని లేపేద్దాం అనుకున్న థాట్లో నుంచి. మీరు ఒక కథారచయితగా కూర్చొని వర్క్ చేశారు, అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక ప్రేక్షకుడిగా మీరు కూర్చొని థియేటర్లో సినిమా చూస్తుంటే మీకు ఏవైనా లోపాలు కనిపించినాయా? లోపాలు కాదండి, చాలాసార్లు డైరెక్టర్తో చెప్పాను కొంచెం సీత పాత్ర ఎక్కువ ఉంటే బాగుండే నా కోరిక, అది కూడా ఒకటి ఉంది. మై ఫుల్ వాళ్ళతో ఎంత నచ్చారు, ఈవిడ కూడా నాకు అంత నచ్చేసిందండి సీత పాత్ర అని చెప్తాను. ది వేష పోర్ట్రేట్, అట్టర్ పల్లెటూరు ఇన్నోసెన్స్, ఒక పవిత్రత ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో, అండ్ ద పెయిన్ పెయిన్ ద లాంగింగ్ కనిపించేయండి ఎవ్రీ టైమ్ షీ వాస్ స్టీరింగ్ మై హార్ట్ విత్ హర్ పర్ఫార్మెన్స్. ఇంకొంచెం ఉంటే బాగుండదు ఆ పాత్రలో ఒక చిన్న, అట్లాగే ఎంతప్పటికి సినిమా మొత్తం ఈ 2 పాత్రల మీదనే చూపించారు, మిగతా పాత్రలకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కుదరలేదు. ఎప్పుడైతే మల్టీస్టార్ చేసామో జనం వీళ్ళని చూడాలని కోరుకుంటారండి, మా శత్రుత్వం ఏదైతే ఉందో వీళ్ళే ఒకళ్ళు శత్రువులండి. అదొద్దండి, వేరే ఇంకో స్కాట్ ఉన్నాడు అనుకుంటున్నా, ఆయన ఎలివేట్ చేస్తామంటే వీళ్ళు డైల్యూట్ అవుతారండి. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ వీ హావ్ డన్. స్కాట్ అయినా ఉన్నాడు ఎందుకు, పరిస్థితులు క్రియేట్ చేయడానికి ఉన్నాడు తప్ప వాడు డైరెక్ట్ విలన్ కాదండి అక్కడండి. వీళ్ళ తాలూకు ఐడియాలజీయే అక్కడ విలన్ మనకండి, వెళ్ళినట్టు ఇన్ ది సెన్స్ ఒకరికొకరికి ఆపోజిట్గా వచ్చే పరిస్థితి అండి. మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు అదొక్కటే మీరు ఫీల్ అయినటువంటి విషయం, ఆ సీత పాత్ర ఒకటి బాగుంటుంటే బాగుంటే బాగుంటుంటుంది, మిగతా ఓవరాల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ. చాలా చాలా